చిన్నపిల్లలు కానీ స్కూల్ కానీ ఏమీ లేదు, అమ్మ ఒడి లాంటి విద్యా పథకాలు ఏమీ లేవు, ఇక రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ అన్నారు, ఏమీ లేదు, అంతా అబద్ధపు. చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలు, డైరెక్ట్ గా ఎవరి అకౌంట్లో వాళ్ళ అకౌంట్ డబ్బులు పడుతున్నాయి. పోయిన ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వం ఏమి కాదు, డబ్బులు ఇచ్చి ఓవర్ పోతే చేస్తారు, ప్రతి రోజు పనికి వెళ్తున్నాడు కదా. మన ఆర్థిక పరిస్థితి ఎకనామికల్ గా ఉండాల ప్రాబ్లం, మన ఎకనామికల్ గా అమ్మ ఒడి ఏంది, మనం చేసుకున్న దానికి డబ్బులు కొంచెం చెయ్యి కలిపి పిల్లల బాధ చదువుకోమని వేస్తున్నాడు అంతేగాని ఆయన డబ్బులు ఎత్తాడు పనికి పోకుండా ఉంటున్నారా ఆయన. అట్లా కాదు, సంక్షేమ పథకం ఈ రోజు ప్రతి ఒక్క పేదోడు కడుపు నిండుకుంది. కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, వర్గం చూడడం, టీడీపీ వాళ్ళకు డబ్బులు అందుతున్నాయి. లోకేష్ ఓడి తీసుకున్నాడు, అమ్మఒడి వాళ్ళ పడిందిగా, మొన్న ఓడి చూశారుగా. ఇంకేంది పవన్ కళ్యాణ్ ఎట్లా అంటే సినిమా కాదు, రియల్ హీరో జగన్ అన్న, ఆయన రియల్ హీరో, ఈయన రియల్ హీరో. ఒక్కడే రమణ ముగ్గురు కాదు 30 మంది వచ్చిన ఒకటే జెండా, జగన్ జెండా, జన హృదయ నేత, జెండాల జత కట్టుకోవడం వాళ్ళే కాదు, జన గుండెల నుంచి కూడా మన జగనే కాదు. అది అదే జెండాల జత కట్టుకొని వచ్చేది వాళ్ళు, చిన్న గుండెల గుడి కట్టడమే జగన్ జెండా. పులిరా పులిరా పులిరా, పులి బిందల పులి బిడ్డ పులిరా, జెండలు జత కట్టడమే బాబు అజెండా, జన గుండెల జత కట్టడమే జగన్ జెండా. కర్నూలు జిల్లా ఎమ్మనూరు నుంచి వచ్చా ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, మా సునీల అన్న కదిరికోట సునీల అన్న మున్సిపల్ వైస్ చైర్మన్, వాళ్ళు పంపించలే, మేమే వచ్చినాం, మా సునీల అన్న ద్వారా మేము వచ్చినాం. చెప్పండి 175 పక్క, మాకు అభివృద్ధి చెందిన చేసిన పథకాలు బట్టి రాష్ట్రంలోనే లేదు చేసిన పథకాలు, ఇండియాలోనే లేదా చేసిన పథకాలు. వైసీపీ ఎవరికి, అందరికి అందింది, వైసీపీ అని కాదు తెలుగుదేశం అందరికి. వాళ్ళ అప్పకి వాళ్ళ అమ్మకి సరిగా ఓటుంటే తీసుకుని నా కొడుకులు ఓటేయాలా, టీడీపీ వైసీపీ కాదు. ప్రతి ఏదన్నా ఉంటే జగన్ అన్న చీవు నెత్తురు ఏమన్నా ఉంటే జగన్ అన్న ఇచ్చిన పథకాలు తీసుకున్నా వాడు కన్ఫర్మ్ గా ఓటేస్తాడు, కన్ఫర్మ్ గా సిగ్గు శివు నెత్తురు ఏమన్నా ఉంటే, సిగ్గు శివు నెత్తురు ఏమన్నా ఉంటే వాడు కన్ఫర్మ్ గా తీసుకుంటాడు, వేస్తాడు ఓటు కూడా వేస్తాడు. అంటే తీసుకునే మనస్తత్వం ఉండే, మనసుకి హృదయం ఉన్నవాడైతే ఖచ్చితంగా చేస్తాడు అన్న. అది మనకి వేరే విషయాలు అవసరం లేదు, ఎందుకంటే మనం లబ్ధి పొందాం కాబట్టి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళ నాయన తుక్కు నుంచి మేము కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి ఉన్నాం లబ్ధి, అప్పుడు కాదన్నా ఇప్పుడు మీకు బాగా జగన్ రుణమాఫీ గురించి కానీ చెప్తున్నాడు, చెప్తాడు మేనిఫెస్ట్ లో, మేనిఫెస్ట్ ఇప్పుడు జరుగుతుంది. జగన్ నచ్చిన జగన్ పాటలలో మీకు నచ్చిన పాట ఏం పాట అన్నా? జగన్ పాట, జగన్ కొన్ని పాటలు ఉన్నాయి కదా, జెండలు గుండెల్లో జడగొట్టడం, జెండలు అది మన కాదు రాదు అన్న వస్తుంది, కానీ మనం మాట్లాడము మీ జగన్ ఎజెండా, మన జగన్ అన్నే రావాలి జగన్ ఎజెండా, జై రా జై రా జై 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 రా, జగన్ అన్నే సీఎం, సీఎం అంతే, 5 ఏళ్ళ వరకు జగన్ అన్నే సీఎం రాసి పెడతాం. టీడీపీ గీడీపీ కాదు, 100 రూపాయలు ఇచ్చిన ఓటుకి ఏమో, జగన్ అన్నకే ఓటు, 10 రూపాయలు ఇవ్వకుండా జగన్ అన్నకే ఓటు.